దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఐదేళ్లయింది అమృతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం కాని ఇన్నేళ్లలో సమాజంలో కులవివక్ష ఇంకా అలాగే ఉంది రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది హక్కుల రక్షణకు చట్టాలు చేసింది అయినా వివక్ష అలాగే ఉంది ఇప్పటికీ చాలా చోట్ల వారికి ఆలయ ప్రవేశం లేదు ఇప్పుడే ఇలా ఉంటే వెనకటి రోజుల్లో ఇంకెలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఓ దళిత యువతి తన తాత చదువుకునేందుకు ఎన్ని అడ్డంకులు దాటాల్సి వచ్చిందో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది కులవివక్షకు గురైన పట్టుదలతో చదివి తన కలల్ని సాకారం చేసుకున్న తాత స్ఫూర్తితో చదువుకున్న మనవరాలి కథ ఇది ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఈమె కాంపరేటివ్ సోషల్ పాలిటిక్స్లో మాస్టర్స్ చేసింది ఈ నేపథ్యంలో ఆమె తన తాత ఓ రియల్ హీరో అని చెప్పుకుంటూ లింక్డిన్లో రాసుకున్న నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె పేరు జూహీ కోర్ ఈ పోస్టులో తన తాతయ్య చదువుకోడానికి ఎన్నో కష్టాలు పడ్డాడని చెప్పుకొచ్చింది అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అయినా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కులేని రోజులు అలాంటి వారిలో ఈబే తాత ఒకరు మహారాష్ట్రలో ఓ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారాయన అతనికి చదువుకోవాలని కోరిక ఉండేది కానీ కులవివక్ష ఆర్థిక కారణాల వల్ల తల్లిదండ్రులు చదివించడానికి భయపడ్డారు కాని తాత చదువే లక్ష్యంగా పెట్టుకుని తల్లిదండ్రుల్ని ఒప్పించాడు అయితే చదువుతోపాటు పొలం పనులు కూడా చెయ్యాలని కండీషన్ పెట్టారు దాంతో తాత ఉదయం మూడు గంటలకే ఎవరూ లేవకముందే వెళ్లి పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత చదువుకోడానికి స్కూల్కి వెళ్లేవాడు ఇప్పటిలా ఊరికో పాఠశాల లేదు ఆ రోజుల్లో ఐదారు గ్రామాలకు కలిపి ఒకే పాఠశాల ఉండేది బడికి వెళ్లాలంటే కనీసం ఐదారు మైళ్లు నడవాలి రాను పోను మూడు గంటలు పడుతుంది పైగా తాత కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కాదు అగ్రవర్ణాల పిల్లలు ఆయనను తమతో కలవనిచ్చేవారే కాదు అయినా ఒక్కడే ఒంటరిగా స్కూల్కి నడుచుకుంటూ వెళ్లేవాడు స్కూల్లో అగ్రవర్ణాల విద్యార్థులు ఉపాధ్యాయులు అతన్ని క్లాస్రూంలోకి రానివ్వలేదు గది బయటే కూర్చుని పాఠాలు వినేవాడు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేకపోతే నుండి వెళ్లగొట్టిన షెడ్యూల్డ్ కులానికి చెందిన పూర్వపు విద్యార్థుల నుండి పుస్తకాల్ని అరువుగా తీసుకున్నాడు వాటిని అర్ధరాత్రి వరకు గ్రామంలో ఉన్న ఒకే వీధి దీపం కింద కూర్చొని చదివాడు పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో టీచర్లు ఆయన్ని ప్రోత్సహించారు అలా చదువుకున్న తాత ఇంగ్లీష్ నేర్చుకుని లా డిగ్రీ సాధించాడు మొదట ప్రభుత్వ భవనంలో క్లీనర్గా ఉద్యోగం చేసి ఉన్నత స్థాయి అధికారిగా రిటైర్ అయ్యాడు తాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశానన్న ఆనందం తాత కళ్లలో చూశానంది ఈ మనవరాలు తనను ఆ స్థాయిలో చూసి తాత చాలా సంతోషించారు అయితే దురదృష్టవశాత్తూ ఆయన ఒక సంవత్సరం క్రితం చనిపోయారు యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆయన మా ముందు ప్రత్యక్షంగా లేకపోయినా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయం హాల్స్లో తన మనవరాలు కూర్చోవడానికి అక్కడ నడవడానికి అనుమతి పొందింది నా అభ్యున్నతిని చూసి ఆయన గర్వపడతాడని ఆశిస్తున్నాను అంటూ తన పోస్టులో తాతయ్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంది ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఈ కథ హృదయాన్ని కదిలించి వేస్తోందని పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది